తూర్పు గోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం రామవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది సూర్య భగవానుని ప్రార్థిస్తూ ఆదిత్య హృదయం చదువుతారని, ప్రత్యేకంగా కనిపించే దైవం ఎవరైనా ఉన్నారంటే అది సూర్య భగవానుడే అని అన్నారు. కప్పం అంటే పూర్వం సామంతరాజులు రాజులకు రాణులకు చెల్లించే డబ్బు. అలాగే ఇక్కడ రాజ్యాలు లేకపోయినా నాలుగు మండలాలకు నలుగురు సామంతరాజులు అని పేర్కొన్నారు. వారు ఆంతరంగిక శాఖ ఆదేశాలను అనుసరించి కప్పాలు వసూలు చేస్తూ ఉంటారన్నారని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి అన్నారు. అనపత్తి అన్నా హజారే అవినీతి అక్రమాల గురించి ప్రజలు చర్చించుకోవడం కోసం కొంత సమయం ఇస్తే బాగుంటుందని కార్యకర్తలు, విచిత్రంగా వైఎస్ఆర్సీపీ నాయకులు సలహా ఇవ్వడం జరిగిందన్నారు. ఆ విధంగా ఇవాళ మరి రాచరికపు వ్యవస్థ లేకపోయినా ఇవాళ మన అనపత్తి నియోజకవర్గంలో ఆ రాచరికపు పోకడల్లోనే నాలుగు మండలాలకి నాలుగు సామంతరాజులను ఏర్పాటు చేసి ఒక ఆంతరంగిక శాఖ, ఏది రాజప్రాసాదంలో ఉన్న ఆంతరంగిక శాఖ ప్రధానంగా సామంతరాజులకి ఆజ్ఞలు జారీ చేస్తూ ఆంతరంగిక శాఖ అనుసరణలో ఈ సామంతరాజులు తమ విధి విధానాలు ఖరారు చేసుకుని ఆంతరంగిక శాఖ ఆదేశాలను అనుసరించి కప్పాలు వసూలు చేయడం, ఆ కప్పాలు జాతీయ అక్కడికి తీసుకురావడం సరే, మరి మధ్యలో వీళ్ళు వసూలు చేసి ఇవన్నీ చేసినందుకు వీళ్ళు కూడా కొంత మొత్తం దాంట్లో కైంకర్యం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మహారాజు గారికి తెలుసు, కానీ ఆయన తెలియనట్టుగా అత్యంత అమాయకత్వం నటిస్తూ, అంటే మనకి పూర్వం తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొదలైన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యంత సహజమైన నటుడిగా మనం చిత్తూరు వి నాగయ్య గారిని చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఎంతమంది వచ్చినా కూడా ఒక సహజమైన నటన, అత్యద్భుతంగా నటించిన వ్యక్తి కింద చిత్తూరు వి నాగయ్య గారిని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన్ని తలపించే రీతిలో ఇవాళ మన అన్నా హజారే గారు నటించేస్తూ ఉంటారు. మనకేమీ తెలియనట్టుగాను, ఎవరో వాళ్ళు చేసేస్తున్నట్టుగాను, వాళ్ళకు వార్నింగ్లు ఇస్తున్నట్టుగాను, కానీ ఏముండవు, చివరికి వార్నింగ్లు ఉండవు, ఏమి ఉండవు. ఎవరికి ఆంతరంగిక శాఖకి ఎవరైతే ఇష్టం ఉండదో వాళ్ళకు మాత్రం ఏదో కారణం చూపించి వాళ్ళని తొలగించేస్తూ ఉంటారు. పార్టీ నుంచి తొలగించేయడం కానీ లేకపోతే విధుల నుంచి తొలగించడం కానీ ఆంతరంగిక శాఖతో చక్కటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండి వారు చెప్పినట్లుగా నడుచుకునే సామంతరాజులకు మాత్రం ఎటువంటి ముప్పు వాటిల్లదు. వాళ్ళకి తాత్కాలికంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వాళ్ళకి మళ్ళీ బరోడ్లో కొనసాగిపోతూ ఉంటారు. అందువల్ల ఇవి కొంతమంది సన్నిహితులు వీళ్ళందరూ నాకు రెండు రోజులుగా ఇచ్చిన సలహాలు ఏంటంటే, ప్రతిరోజు మీరు ఈ విషయం మాట్లాడితే ప్రజలు చర్చించుకోవడానికి సమయం లేదు, మంచి ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. చాలామంది ఎన్నికలకు ముందు కానీ ఎన్నికలు అయిన తర్వాత కానీ మన అన్నా హజారే గారు ఇప్పుడు చెప్పుకున్నట్టుగా చిత్తూరు వి నాగయ్య గారిని మించిన సహజమైన నటుడు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డు ఉంది. ఆస్కార్ అవార్డు అంటే అత్యుత్తమ నటన కనబరిచిన వ్యక్తులకి, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో అత్యుత్తమ విలువలు కలిగిన సినిమాకి ఆస్కార్ అవార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆస్కార్ అవార్డు పొందే నటుడు ఏ స్థాయిలో నటిస్తారో అంతకు మించిన నటన ప్రదర్శించగలిగిన మన అన్నా హజారే గారి గురించి ప్రజలు వేరే విధంగా ఆలోచన చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో వారి ముసుగు క్రమక్రమంగా మంచితనం ముసుగు, అమాయకత్వం ముసుగు తొలగిపోయి వారి అభివృద్ధి విశ్వరూపం, వారి కక్షపూరిత ధోరణి ఉండే విశ్వరూపం, వారు అక్రమార్జన అక్రమంగా పరిపాలన వాటి విశ్వరూపం చూస్తూ ప్రజలు భయపడే పరిస్థితి వస్తూ ఉంది. అందువల్ల ఈ ఆదిత్య కప్పం అని మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దీని మీద ప్రజలు చాలా ఆసక్తిగా ఉన్నారు. మీరు ఒక్కొక్క రోజు గ్యాప్ ఇచ్చి, రెండేసి రోజులు గ్యాప్ ఇచ్చి మాట్లాడితే ఆ రెండు రోజులు మీరు ఒక విషయం మాట్లాడిన తర్వాత రెండు రోజులు ప్రజలు చర్చించుకుంటారు. ఆ తర్వాత మరలా మీరు ఇంకొక విషయం చెప్పినట్టయితే మరలా ఇంకొక రెండు రోజులు దాని మీద చర్చ సాగుద్ది అని చాలామంది సలహా ఇస్తే అది కూడా నాకు సబబుగా ఉంది, అది బాగుంది అనిపించింది. అందువల్ల మరీ రెండు రోజులు గ్యాప్ ఇవ్వకుండా రోజు విడిచి రోజు ఈ ఆదిత్య కప్పం పేరుతో ఒక్కొక్క ఎపిసోడ్ని ఒక్కొక్క విషయం పైన మాట్లాడటం జరుగుతుంది. ఇవాళ మరి చాలామంది ఆదిత్య కప్పం గురించి కొన్ని వివరణలు అడిగారు కాబట్టి
కొన్ని వివరణలు నేను కొంతవరకు చెప్పడం జరిగింది. ఈ వివరణ చాలా వరకు మీకు అందరికీ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను.